ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభు యేసుక్రీస్తు నామంలో ఈ ఉదయకాలపు శుభవందనాలు మీ అందరికీ తెలియజెప్తున్నాను. అందరూ బాగున్నారమ్మా? ఎలా ఉన్నారు? దేవునికి మహిమ. ప్రార్థన చేసుకున్నారా? దేవుణ్ణి అంట ఉదయకాలమున స్తుతి ఎక్కువ చెల్లించాలంట. ఉదయకాలమున ఎవరైతే దేవుణ్ణి ఎక్కువగా స్తుతిస్తారో, ఎవరైతే ఎక్కువగా దేవునికి స్తుతులు చెల్లిస్తారో, దేవుడు ఖచ్చితంగా వారిని ఆ స్తుతి నైవేద్యంలాగా ఒక పాప నాతో చెప్పింది ఒక ఆమె. నిజంగా అంట ఆ ఇల్లంతా ధూపంతో నిండిపోతుందంట. ఏంటంటే, ఒక గదిలో మరి వాళ్ళ అత్తగారి ప్రార్థన, ఒక గదిలో తల్లిగారి ప్రార్థన, ఒక గదిలో భర్త ప్రార్థన, ఒక గదిలో ఏమి ప్రార్థన అంటే, వాళ్ళకి చాలా గదులు ఉన్నాయి కాబట్టి అన్ని గదుల్లో ప్రార్థన చేశారని మీరు అనుకుంటున్నారా? మామూలుగా ఉంటుంది కదా, ఒక బెడ్రూమ్, రెండు బెడ్రూమ్లు, ఆ తర్వాత హాలు, కిచెన్ ఉంటుంది కదా. అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క రూమ్లో ఉండి ధూపంలాగా ప్రార్థన చేస్తున్నారంట. ఉపవాసం ఉండి ఒక అంశం గురించి బాగా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు దిగి వచ్చి అసాధ్యమైన కార్యాన్ని దేవుడు సాధ్యపరిచాడంట. ఆ సంవత్సరంలో వాళ్ళ ఇళ్లల్లో ఒకసారి మనం ఏంటంటే, మన ప్రార్థన కూడా ఒకసారి 5 సంవత్సరాలు పట్టవచ్చు, 6 సంవత్సరాలు పట్టవచ్చు, ఒకవేళ సమయాన్ని తీసుకోవచ్చు కదా. కానీ దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని యొక్క సన్నిధిలో ఎలాంటి కృప అంటే, ఎంత సమయాన్ని తీసుకున్నా పర్వాలేదు కానీ మన ప్రార్థన చేయటం మానకూడదు. ఆమేన్. ప్రార్థనకి అంత బలం ఉంది, మన ప్రార్థనకి అంత శక్తి ఉంది, మన ప్రార్థనకి అంత యొక్క దేవుడు దిగువచ్చేంత ఆయన కృప మన ప్రార్థన మీద దాచి ఉంచాడు. ఆమేన్. మంచిది. ఈరోజు ప్రార్థించుతున్న మీ అందరికీ దేవుడు ప్రతి ఇంటిని దర్శించబోతున్నాడు, ప్రతి ఇంటిలోకి వస్తున్నాడు, ప్రతి ప్రార్థన వింటున్నాడు, ప్రతి బలిపీఠము దేవుడు మండేటట్టుగా చేస్తున్నాడు, చేయబోతున్నాడు. స్తోత్రం. లుకాస్ వార్త 19:5 చదువుతున్నాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్యా త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన్ను చేర్చుకొనెను. ఈరోజు మన అంశం ఏంటంటే, సేవకులను ఎవరైతే, దేవుణ్ణి ఎవరైతే ఇంట్లోకి చేర్చుకుంటారో, ఆ ఇంటికి ఆహ్వానిస్తారో, ఏ మన సేవకులు మన ఇంట్లోకి వస్తే మనకెంత ఆశీర్వాదమో, ఆ తర్వాత దేవుడు మన ఇంట్లోకి వస్తే ఎంత ఆశీర్వాదమో. ఎప్పుడొస్తాడు దేవుడు చెప్పండి? మనం ఉదయకాలం కానీ, మధ్యాహ్నం కానీ, సాయంకాలం కానీ దేవుడు మన ఇంట్లోకి వచ్చి మనం నిత్యము స్తుతిస్తూ ఉండగా మన ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. జక్కయ్య ఆయన మేడ్చెట్టు ఎక్కినప్పుడు ఆయన అందరూ ఆయన ఎవ్వరు చూడట్లేదు కానీ ఆ దేవునికి, అందుకే అంటాడు రహస్యం అందు చూచుచున్న నీ తండ్రికి నీ బాధ తెలుసు, నీ ఆరాటం తెలుసు, నీ ప్రార్థన తెలుసు, నువ్వు పడే ప్రతి కన్నీరు లోయ దేవునికి తెలుసు కదా. జక్కయ్య ఏ బాధతో ఉన్నాడు చెప్పండి? ఆస్తులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అనారోగ్యం, ఆరోగ్యం ఉంది, కానీ ప్రభువుని యేసుని చూడటానికి చూసేంత సమస్యలు ఆయన జీవితంలో లేవు. కానీ మేడు చెట్టెక్కి ఆయన డబ్బుతో విసిగిపోయాడు, ధనంతో విసిగిపోయాడు కదండి. దేవునికి స్తోత్రం. ఆయన మోసం చేసిన దాన్ని బట్టి విసిగిపోయాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ జక్కయ్య ఆయన ఎంత హృదయపూర్వకంగా, మనం ఆ చెట్టు పైకి ఎక్కి చూస్తామా? ప్రభు వచ్చి అడావుల్లో ఉంటాం, ఆయన పుట్టుకోవాలి, ఆయన్ని పట్టుకోవాలి, ఆయనకి సమస్య చెప్పాలి, ఆయన మనల్ని తాకాలి, ఆయన మనతో మాట్లాడాలి, ఆయన మన కోసం కావాలి అని ఎదురు చూసేవాళ్ళే. కానీ చెట్టు మీద ఎవ్వరు చూడు. కానీ చూడండి, తల్లి మరిచిన, తండ్రి మరిచిన, ఎవరు ఆరాటం వాళ్ళకైనా దేవుడు మాత్రం మనలను ఖచ్చితంగా చూస్తాడు, ఎక్కడున్నా చూస్తాడు. చూసి ఏమంటున్నాడు? జక్కయ్యా త్వరగా రా, రా, నేను మీ ఇంట్లో ఇదేం అద్భుతం అండి, ఇంత దీని ఇంత అద్భుతం ఏంటి అసలు అయినా కదా. ఆయన దీవించడం కాదు, రక్షణ పొందుకొని చెప్పడం కాదు, కానీ నేడు నేను మీ ఇంట్లో ఉంటా చెప్పండి. దేవుని స్తోత్రం. ఎవరున్నారు ఇప్పుడు మీ వాక్యం వింటున్నా, మీ అందరితో నేను మాట్లాడుతున్నా, ఎవరున్నారు చెప్పండి? మన ఇంట్లో దేవుడు ఉండాలి. ఉండాడా దేవుడు? మన ఇంట్లో దేవుడు ఉన్నట్టయితే తప్పకుండా
ఏం జరుగుతుంది, జక్కయ్య ఇంట్లోకి దేవుడు రాగానే జక్కయ్యకి ఎంత సంతోషం వేసిందంటే అబ్బా మామూలు ఆనందం లేదు, ఎంత సంతోషమో. దేవునికి స్తోత్రం కదా. వచ్చి పోతున్న ఇళ్లల్లో దేవుని సేవకులు వచ్చి వెళ్తున్న ఇళ్ళులో ఎంత ఆశీర్వాదం ఉంది. అందుకే ఆయన అంటున్నాడు, అది ఆయన సంతోషంగా అందరూ చూసి గునిగారు, శనిగారు. అమ్మో ఈ బ్యాచ్ ఎక్కడ చూసినా ఉంటుంది కదా, గునిగే బ్యాచ్, శనిగే బ్యాచ్. ఎక్కడ చూసినా ఆత్మీయుల్లో ఎక్కువ ఉంటారు, క్రైస్తవుల్లో ఎక్కువ ఉంటారు, క్రీస్తుని కలిగిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. వీర్ష ద్వేషము ఒకరి పైకి వస్తుంటే ఒకరు చూడలేరు, ఒకరు మంచిగా ఉంటే ఒకరు ఈర్ష్య పడతారు, రక్త సంబంధంలో ఐక్యత తగ్గిపోతుంది. అంత కదా దేవునికి స్తోత్రం. కానీ అందరు గునిగారు, కానీ యేసు ప్రభు వచ్చినప్పుడు ఆయన ఒక్కటే చెప్పాడు, చూడండి ఏం పెట్టాడు, జక్కయ్య ఇదిగో ప్రభువా నాస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను రక్షణ. ఆయనకేమొచ్చింది చెప్పండి, రక్షణ వచ్చింది, మారు మనసు వచ్చింది, మోసమంతా ఒప్పుకున్నాడు, పాపమంతా ఒప్పుకున్నాడు. పాపమునకు తగినటువంటి ప్రతిఫలమును దేవుడి దగ్గర రెండంతలు చెల్లించాడు. స్తోత్రం, హల్లెలూయా. రెండంతలు చెల్లించి దేవుని దగ్గర క్షమాపణ పొందుకున్నాడు, దేవుని దగ్గర దీవెన పొందుకున్నాడు, దేవుని దగ్గర ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆయన ఇంటికి రావటం వల్ల ఇంటి విధానమే మారిపోయింది, కుటుంబ విధానమే మారిపోయింది, పరిస్థితుల విధానమే దేవుడు మార్చివేశాడు. ప్రభువా, దేవుని బిడ్డలారా, నీ ఇంట్లోనికి నీ ప్రభువైన యేసయ్య వచ్చినప్పుడు నీ విధానం మారిపోతుంది. నీ ప్రార్థన ఉన్నాడా, తప్పకుండా నీ ప్రార్థనకు దేవుడు తప్పకుండా దిగి వస్తాడు. కళ్ళు మూసుకోండి. మహాపరిశుద్ధుడైన తండ్రి, మా ఇంట్లో కూడా ఉదయ కాలమున మా ఇల్లంతా ధూపంతో నింపిన దేవుడు ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రభువా, ఈరోజు అంతా తోడుగా ఉండండి. మంచి ఆరోగ్యము, నెమ్మది, సమాధానం, ఎవరైనా ఏ పని నిమిత్తమైనా తెలుతుంటే అది అద్భుతంగా జరిగించి మహిమ పొందుకోమని యేసునామను అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లాడమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించుగాక.